ఎర్ర బంగారంతో వరంగల్ ఎనుమామల మార్కెట్ కళకళలాడుతున్న రైతుల కంట కన్నీరు ఆగటం లేదు. పలు కారణాలను చూపుతూ ధరను తగ్గించేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను మార్కెట్కు తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసియాఖండలోనే అతిపెద్ద మార్కెట్ ఏనుమామల మార్కెట్లో మిర్చి ధరలు పడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల మాయాజాలమే అయి ఉంటుందనే చర్చ మార్కెట్లో జోరుగా జరుగుతోంది. మార్కెట్లో అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. అసలు నిజంగా మిర్చికి డిమాండ్ లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయంపై ఇప్పటికైనా అధికారులు బయట పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఛత్తీస్గఢ్ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మిర్చి తీసుకొస్తున్నారు. మార్కెట్ కు భారీగా సరుకు రావడంతో వ్యాపారులు ధర నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జెండా పాట పాడినా ఆ ధర ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర తక్కువ ఉండటంతో తాము పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా మిర్చి సాగుకు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లుగా రైతులు చెబుతున్నారు. కానీ మార్కెట్లో మిర్చి ధర 12,000 కూడా లేదని చెబుతున్నారు. మార్కెట్లో మిరప ఎగుమతి లేదంటూ కారణం చూపి వ్యాపారులు తక్కువ ధరకు కొట్టున్నారని ఆరోపిస్తున్నారు. ఈసారి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలలో మార్కెట్ కు వరుస సెలవులు రావడంతో మిర్చిని బాగా రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. ఈ సీజన్ లోనే అత్యధికంగా మిర్చి బస్తాలు వచ్చాయి. కాంటాలు పెట్టడం ఆలస్యమవుతుందని రైతులు చెబుతున్నారు. ఖాతాదారులు లేరని, కుంటి సాగుతో కాంటాలను లేటుగా వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మిర్చి రావడంతో ఇదే అలుసుగా తీసుకున్న ఖరీదుదారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ మిర్చికి ఉన్న ధరను చూసి తల్లడిల్లుతున్నారు రైతులు. తక్కువ ధరకు మిర్చిని విక్రయించడం ఇష్టం లేక రైతులు కోల్డ్ స్టోరేజ్ లను ఆశ్రయిస్తున్నారు. దీంతో కోల్డ్ స్టోరేజ్లు కూడా నిండిపోయాయి. దరిమిళ చిన్న సన్నకారు రైతులు ఏదో ఒక ధరకు విక్రయిస్తూ ఆవేదనతో ఇంటిబాటు పడుతున్నారు. విపరీతమైన ఎండలతో ఉష్ణోగ్రత పెరగడం, భారీగా మిర్చి బస్తాలు రావడంతో మార్కెట్ యార్డులోని కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి వల్ల కాంటాలు వేయడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 2-3 రోజుల పాటు రైతులు యార్డులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. యార్డులో కనీస సౌకర్యాలు కల్పించడంలో మార్కెట్ అధికారులు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకుంటే కష్టాలు తీరుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆసియాఖండలోనే అతిపెద్ద మార్కెట్ ఏనుమామల మార్కెట్లో మిర్చి ధరలు పడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల మాయాజాలమే అయి ఉంటుందనే చర్చ మార్కెట్లో జోరుగా జరుగుతోంది. మార్కెట్లో అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. అసలు నిజంగా మిర్చికి డిమాండ్ లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయంపై ఇప్పటికైనా అధికారులు బయట పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఛత్తీస్గఢ్ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మిర్చి తీసుకొస్తున్నారు. మార్కెట్ కు భారీగా